రఘురామ కృష్ణరాజ్ గారనే ఒక వ్యక్తి నర్సాపురం ఎంపీగా గెలిచారు ఆయనకి ఆయన చెప్తూ నాన్ను అంటే నన్ను బర్తిమాలి బ్రతిమాలి తీసుకెళ్ళి నిలబెట్టారని మాట్లాడారు 2014 లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు టికెట్ కోసం ప్రయత్నించారు టికెట్ మీకు అనుమానం అనిపించినప్పుడు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబుని కలిశారు చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి ఎందుకు మళ్ళీ బీజేపీ కండువ కప్పుకున్నారు మీకే తెలియాలి అంటే ఎక్కడ ప్రయత్నం చేసినా మీరు నిజంగా అంత ఘనమైన యశస్సు మీకు ఉంటే ఘనమైన కీర్తి మీకు నర్సాపురం ఉండుంటే 2014 లో మూడు పార్టీల్లో తిరిగినా కూడా ఏ పార్టీ మీకు టికెట్ ఇచ్చి నుంచోపెట్టలేదంటే మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తమ ఆ రోజున నామినేషన్ వేసి విత్డ్రా చేశారు ఏ పార్టీ చేశారో కూడా నేను చెప్పక్కర్లా మీకే గుర్తుంది నామినేషన్ వేసి మనం అంత ఘనం అంత పోటుగాళ్ళం అయితే మనం ఎందుకు విత్డ్రా చేశాం టీడీపీకి నామినేషన్ వేశాం బీజేపీకి నామినేషన్ వేశాం ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాం ఇన్ని పార్టీలకి నామినేషన్ ఇన్ని రకాలుగా టీడీపీకి బీజేపీకి నామినేషన్ వేసి మనం ఎందుకు విత్డ్రా అయ్యాం అలా ఆడి పార్టీ ఈడి పార్టీ ఎందుకు అసలు నీకు ఒక ఫ్యాన్ గుర్త సైకిల్ గుర్త పువ్వు గుర్త ఇవన్నీ ఎందుకు అసలు మన సొంత గుర్తోటి పెట్టుకోవచ్చు సొంత పార్టీ పెట్టుకోవచ్చు కదా మనం అంత పోటుగాళ్ళం అయితే ఆడిపంచ ఈడిపంచం చేరాల్సిన పనే ఉంది ఎవడో పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డో ఎంకయ్యో పుల్లయ్యో లేకపోతే బీజేపీనో లేకపోతే టీడీపీ పార్టీ పెడితే ఆడపంచ ఆళ్ళ దగ్గర చేరాల్సిన అవసరం ఉంది మనకి ఇవాళ మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో మీరు ఎలా చేరారు మీరు చేరతానని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని షరతులు పెట్టారు మీ అందరం ప్రత్యక్ష సాక్షులు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులందరినీ ఎంత బతిమాలారో ఈయన ఎంత బతిమాలారో నన్ను జగన్ గారి దగ్గర ఒకసారి కలపండి పాత ఈ క్షమాపణలు చెప్పుకుంటానని చెప్పని ప్రసాదరాజ్ గారిని లేదా కారుమూరు నాగేశ్వరరావు గారిని లేదా జిల్లాలో మిగతా ఎంతమందిని మీరు బతిమాలారో నన్ను ఒక్కసారి జగన్ గారికి కల్పించండి నేను చెప్పుకునే చెప్పుకుంటానని చెప్పని ఆ రోజు మాట్లాడి ఇవాళ ఈ రకంగా మాట్లాడటం అది మీకు తప్పితే ఇంక అసలు నాకు తెలిసి ఎవరికి సాధ్యం కాదు మీ ఒక్కడ వల్లే ఇలా మాట్లాడగలటం సాధ్యం అవుతుంది వాళ్ళు ఇంకోటి చెప్తారు నేను చాలా మందిని గెలిపించానని చెప్పాను ఒకసారి మీ ఎమ్మెల్యేలతో ఒకసారి కూర్చోండి తణుకులో మీకు ఎన్ని వచ్చినాయి కాన్పూర్ నాయసర్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి గంధిసీన్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆచంట్లో రాజుగారు రంగరాజు గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి లేకపోతే కొట్టి సత్యనారాయణ గారి దగ్గర ఆయనకి ఎన్ని వచ్చినాయి మీకు వచ్చినాయి ఒకసారి కూర్చుంటే తేలుతుంది కదా ఏమి చెరిగిపోయే అక్షరాలు కాదు కదా ఒక్కసారి ఇంటర్నెట్ లో కొడితే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి వస్తాయి కదా ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తే మరి మీకు తెలియాలి కదా మరి భీమవరం చూసుకుంటే మరి గాంధీసీన్ గారికి 70,642 ఓట్లు వస్తే మీకు 66,551 ఓట్లు వచ్చినాయి ఉండిలో ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కి 71,741 వస్తే మీకు 68,138 వచ్చింది మరి ఏంటి ఇవన్నీ అలాగే తాడేపల్లిగూడెంలో 70,741 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థికి వస్తే 68,000 అక్కడ వచ్చినాయి తణుకులో 75,000 చిల్లర కారుమూరు నాయసరావుకి వస్తే మీకు 71,000 వచ్చినాయి మరి ఇది అన్ని పరిస్థితులు ఏంటి ఆచంట్లో 66,000 రంగరాజు గారికి వస్తే మీకు 63,000 వచ్చినాయి మరి ఏంటి ఈ లెక్కలన్నీ మహత్యాలు ఏంటి మీరే నిజంగా వీళ్ళందరి నుంచో పెట్టి గెలిపిస్తే మరి మీకు ఓట్లు తక్కువ రావటం ఏంటి వీళ్ళకి ఓట్లు ఎక్కువ రావటం ఏంటి కాబట్టి మనం మాట్లాడేప్పుడు నేల మీద నిలబడాలి మీరు గెలిచింది మొదటిసారి ఒక్కసారి ఎంపీగా గెలిచే మీరు ఇన్ని మాటలు మాట్లాడితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్తున్నా రంగరాజు గారికి రఘురామ కృష్ణరాజు గారికి అయ్యా రఘురామ కృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులతో ఆధారపడినటువంటి పార్టీ కాదు రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ జగన్ గారి కష్టం మీద ఆధారపడి అంటే అది దాని జీవం జవం జీవం అన్ని కూడా
రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ జగన్ గారి కష్టం పార్టీ పెట్టిందే వాళ్ళిద్దరి మీద ఆధారపడి 27 మంది ఎమ్మెల్యేలు గెలిచి జగన్ గారి బొమ్మ పెట్టుకొని 23 మంది అమ్ముడుపోతే పార్టీ ఏమైపోయింది ఏమన్నా అయిపోయిందా 9 మంది ఎమ్మెల్యేలు గెలిచి 9 మంది ఎంపీలు గెలిచి ముగ్గురు ఎంపీలు గోడ దూకారు మీకులాగానే పక్క చూపులు చూశారు గడ్డి కచ్చారు ఏమైపోయారా ముగ్గురు ఎక్కడికి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది ఆ ముగ్గురు వెళ్ళిపో ఎంపీలు వెళ్ళిపోవడం వల్ల 9 మందిలో ముగ్గురు వెళ్ళిపోతే ఏమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతెంతై ఒట్టిడింతై అన్నట్టుగా ఆకాశానికి ఎత్తి వాళ్ళ 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ జగన్ గారి కష్టంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 లో 67 సీట్లు ఎమ్మెల్యేలు 9 ఎంపీలు లేదా ఇవాల 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలు వచ్చినా ఇది జగన్ గారి పుణ్యమే రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పుణ్యమే తప్పితే మా ఎవరి లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అవసరం కోసం వచ్చిన మీలాంటి వాళ్ళకు మాత్రం అవసరం తీరిపోయిన తర్వాత మీ ఆలోచనలు మీ వ్యాపారాలు మీ అవసరాలు వేరే చోట ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దానికి జడిచే వాళ్ళు ఎక్కడ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఈ రోజుకి మా అందరికీ మేమందరం కూడా విశ్వాసంలో కుక్కతో పోటీ పడేవాళ్ళం విశ్వాసంలో కుక్కతో పోటీ పడతాం జగన్ గారు మాకు సీట్ ఇచ్చాడు జగన్ గారు మమ్మల్ని గెలిపించాడు సత్యంత వరకు మేమందరం కూడా ఈ రోజుకి మేము అదే గుర్తుపెట్టుకుంటాం రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మతో జగన్ గారి కష్టంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎప్పటికీ కూడా జీవించి ఉంటది అది బతికున్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికున్నంత కాలం కూడా ఈ రెండు విషయాల మీదే జగన్ గారి కష్టం రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోతోనే ఉంటదని చెప్పి మీకు తెలియజెప్తూ మీరు కూడా ఒకసారి సత్యాన్ని గ్రహించమని చెప్తూ అలాగే ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు ఎక్కడో ఒక చోట మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ఏమన్నా నక్సలైటా గోడ దూకి వెళ్ళి మాట్లాడతా మోడీ గారి గురించి జాల చెప్తున్నారు కదా నేను మోడీ గారి సంకలం ఉంటాను మోడీ గారు మెళ్ళ ఎక్కించుకుంటాడు నన్ను మోడీ గారు రోజు నన్ను చేయిపుచ్చుకుని మెళ్ళ మీద ఎక్కించుకుని రాజ్భవన్ అంతా తిప్పుతాడు లేకపోతే ప్రధానమంత్రి ఇల్లు అంతా తిప్పుతాడు నన్ను అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీరు బయట అందరితో అయ్యా చిదంబరం గారిని అరెస్ట్ చేసేప్పుడు మీ మోడీ గారు ఏం చేశాడు గోడ ఎందుకు దూకిచ్చాడు అమిత్ షా గారు చిదంబరం గారిని అరెస్ట్ చేసేప్పుడు చిదంబరం గారు ఏమన్నా నక్సలైటా ఆ రోజు మరి గోడ దూకి తలుపులు పగలగొట్టి చిదంబరం ఎందుకు అరెస్ట్ చేశారు మరి ఆ రోజు మోడీకి ఎందుకు చెప్పలా మీరు ఈ శుద్ధులు ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు మోడీ అంటే భయం గజగజ నీ మూలాలు లాగి మొత్తం లోపలేస్తాడని భయం జగన్ గారితో అవసరం తీరిపోయింది కదా అని చెప్పని అవసరం తీరిన మాటలు నూటు నూరు పాళ్ళు సిబిఐ నాడు చిదంబరాన్ని అరెస్ట్ చేసేప్పుడు ఏ రకంగా తలుపులు తీయిపోతే గోడదు తలుపులు పగలగొట్టి వెళ్ళిందో అదే స్ఫూర్తితో పోలీసు పనిచేశారేమో ఏసీబీ పోలీసులు కూడా మరి అప్పుడే మోడీ గారిని చెప్పొచ్చుగా ఇవాళ బాగా చెప్పినట్టు ఆ రోజు మోడీ గారికి బాగా గడ్డి పెట్టచ్చు కదా మోడీ గారు తప్పిదే అని చెప్పని రోజు సంకనెక్కుంటావు కదా మోడీ గారు సంకనే తిరుగుతూ ఉంటాడు కదా మిమ్మల్ని కాబట్టి మాటలు మీకు ఒక్కడికే కాదు మాటలు మాట్లాడటం అందరికీ చేతొచ్చు కాబట్టి మాట్లాడేప్పుడు మన మాట ఎంతవరకు ప్రజలు హర్షిస్తారు మనకు ఓటేసినోడు కానీ చూసేటువంటి మనుషులు గాని మన మాట ఎంతవరకు దాన్ని సహిస్తారనేది జ్ఞప్తికి చేసుకుని అది మీ జ్ఞానంలో ఉంచుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పని మీరు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీరేదైతే కోరుకుంటున్నారో మీరేదైతే కోరుకుని బలంగా కాంక్షించి ఏదో అయిపోతుంది ఏదో చేసేసుకుందాం అనుకుంటున్నారో మీ పప్పులు ఉడకటానికి ఇది వేరే పార్టీ తెలుగుదేశం పార్టీనో బీజేపీ పార్టీనో కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పప్పులు అడగో మీ కోరుకున్న మీరు కోరుకున్న కోరికలు ఏమి కూడా ఇక్కడ తీరవనేది కూడా మీకు తెలుసుకోవాల్సిందని కోరుతున్నాను సార్ ప్రతి పార్టీకి ఒక వ్యూహం ఉంటది మా వ్యూహం రోజు రోజుకి మీరే చూస్తారు మా వ్యూహం రోజు రోజుకి మీరే చూస్తారు ఆయన చాలా కోరికలతో ఉన్నాడు ఆ కోరికలు ఇక్కడ తీరవని చెప్తున్నాను అరే నేను చెప్తున్నా కదా అరే మీరు మీ కోరిక ఇక్కడ తీరదని చెప్తున్నా కదా ఓళ్ళని ఆపరేషన్లు ఉంటాయి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ఉంటాయి లేకపోతే ఇంకోటి చాలా చాలా ఆపరేషన్లు ఉంటాయి అలా అన్ని జరుగుతాయి
స్తూపం.